వెల్కమ్ టు కలగూరగంప. పనసపండి చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది, మన చెట్టు అంత ఎండిపోయింది, ఎంత బాగా కాసింటే కదా. ఒకసారి రింగులు వేసుకొని మన పనసెట్టు ఒకసారి చూపించండి వీడియోలో. సో అంత మంచి పనస చెట్టు ఓవర్ నైట్లా మొత్తం డల్ అయిపోయింది, మూడో రోజు మొత్తం ఎండిపోయింది, ఎంత ట్రై చేసినా కూడా బతకలేదు. బట్ ఎనీవే దాని గింజ ఒకటి, అంటే దాని బిడ్డ ఒకటి బతికింది, బయట ఉంది. కుండీళ్ళు ఇంకా రెండు కొంచెం చిన్నవి ఉన్నాయి. అయితే ఇవి శ్రీశైలం నుంచి అమ్మ పంపించింది. సో అందులోకి వెళ్ళి ప్రతి విత్తనం తీసి నాటేద్దాం, ఓకేనా? ఇప్పుడు నా దగ్గర కవర్లు లేవు, ఇవి దొరికినాయి. వీటిలో ఫస్ట్ మొలకెళ్ళ రాగానే కవర్ల మట్టి ఫిల్ చేసి అన్ని ఎన్ని కవర్లు ఉంటే అన్నీ పెట్టేస్తా, పెట్టేసి మా కాలనీ అంతా పనస చెట్లు పెట్టేస్తా. అట్లీస్ట్ కొట్టేయకుండా ఉంటారు. చాలా ఇవన్నీ పెట్టాలా, వర్షాకాలం రాగానే మా దగ్గర రెండు వైపులా మొత్తం పెట్టేస్తాము. ఓకే, తర్వాత పనస చెట్లు పెడదామని డిసైడ్ చేసుకొని ఈరోజు పనస తొనలు తినుకుంటూ పనస గింజలు అన్నీ నాటేసుకోవాలి. వీళ్ళకి చెప్తే ఏం చేస్తున్నారంటే తీసి పడేస్తున్నారు, తర్వాత అడిగితే అయ్యే మర్చిపోయినామని చెప్తున్నారు. అందుకే ముందే దీంట్లో ఫీల్ చెప్పించినంటే కవర్ లేవని చెప్తే నాకు ఐడియా వస్తుంది కదా, ఏదో ఒకటి ఇట్లా పెట్టించిన అనమాట. అది సంగతి ఏదా, పండు కొట్టడానికి కూడా ఆయిల్ కావాలనా? రోడ్డు మీద కూడా ఆయిల్ తెచ్చుకుంటారా? మనకు తెలియదు కదా, మనం ఒక వండలేము, మనకు తెలియదు దీని సంసారం, మనకు తెలియదు, మనకే ఫస్ట్ టైం పండినే. కాయలకు తెలుసు, పండుగ కూడా కొడతారా? అయితే ఒక వెరైటీగా తీసింది తిమ్మారెడ్డి, నేను ఒక వీడియో చూసిన, ఇగో ఇట్లా తీసిండ్రు మా తల్లి. ఏం చేయాలంటే ఈడదాకానే పోయండి, ఓకే, కరెక్ట్ ఈడదాకా, మళ్ళీ ఈడ పోయండి, మళ్ళీ ఈడ పోయండి, అట్లా చుట్టూ ఇస్తే అన్ని ఇట్లా చేస్తే లోపలంతా అట్లా ఆగింది. అవుతుందో లేదో మనకు తెలియదు కానీ అట్లా చేయండి. చుట్టూ మీరు ఇట్లా ఇచ్చుకోండి, ఇట్లా తినుకుంటూ పోతా, అందులో గింజలు పెట్టుకుంటూ పోతా, అంతే. పచ్చిగుందా? ఏ ఎండిపోయింది, నువ్వు గట్లా చేస్తావు? అట్లా మరీ మగ్గితే తినబుద్ధి కాదు. స్టోర్లల్లో ఇట్లా తీస్తారు కదా, ప్యాకెట్ చేసి పెడతారు కదా, జర జర కచ కచ కచనే ఉంటాయి, కొబ్బరిలాగా ఉంటాయి అవి. మరి ఎక్కువ పండు ఉండదు. ఇది మాగకపోతే మీరు ఇంకో దాచి పెట్టుకొని తిందాం. పాలగడుతున్నాయి పరిస్థితి, ఇది నల్లగైంది కదా, మరి బాగా వస్తుంది వాసన, వాసన బాగా, అది మరీ పండిపోతే వస్తుంది. ఇప్పుడు చూడు, ఒకవేళ పండుగ కాకపోతే అందరు తిట్టే తిట్టున్నాను. ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఇట్లా పోయి, ఏం చేద్దాం, పిల్లకిన వడైతో క్యా కర్నాయ భయ్, ఐసా రక్నాయ, పండు కాలేదు వాసన వస్తుంది. కూరకాయ ఎలాగ ఉంది, అది అటు కూర కూడా రాదు, పెడదాం అట్టనే అవుతుందేమో. దీన్ని ఇట్లనే కట్టి పెడదాం, తోనలు తీస్తే ఏం లేదు, ఏడే ఇష్టం పెట్టి పండు అవుతుంది. ఇప్పుడు కాదు, కొంచెం కచ్చిగా ఉంటాయి కదా, అది తెస్తే ఇంట్లో పండు అయితే రెండో రోజు పండు అవుతుంది, తర్వాత తీద్దామా? ఓకే, అప్పుడే నీకు కోసినప్పుడు వాసన వస్తుంది, అది పూసుకుని నూనె పెట్టుకొని మొత్తం తీసుకు. అసలు అదు కమ్ముదో అదో అంటే చూడు, ఇప్పుడు నీకు ఇంకా లోపలికి వస్తలేదు, ఇంకొద్ది అటే అటే లోపల గింజ ముదిరింది కానీ అదే ఇంకొక రెండు ఒక్క రెండు అయితే తెల్లారే కోసుకోమన్నాను. రెండు ముక్కలు చేస్తా, జర పుల్ల కొడుతుంది. వన్ టూ త్రీ, ఖచ్చితంగా అంటే
ఇప్పుడు తీస్తే ఇవి వెళ్తాయి ఒకటొకటి తీసుకొని ఇంట్లో వేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్ లో కూడా అవసరం లేదు, బయట పెడితే పండుతాయి. ఇది కదా, ఇదా ఇది. కానీ దీని కూర ఉండొచ్చా? పండైపోయిందా? గింజలు తెలుసా? గింజలు తెలుసు ఎంత బాగుంటుందో అంటే టమాటా వేసి ఉండాలి గింజలు. సో దీని గింజలు ఇప్పుడు పెట్టడానికి రాదు, తీసి నేను తిన్నాక పెట్టాల్సి వస్తుంది. ఇవి ఎప్పుడైతే పండ్లు 2 రోజులు అయినాక అయితే ఏమైతాయో. ఇంట్లో పెడితే వాసన పండుగ వాసన ఇప్పుడు ఇట్లా కూర కూడా ఉండొచ్చేమో. ఇది అదే ఆలోచిస్తున్నా, దీన్ని ఏమైనా ఉండొచ్చా అని ఆలోచిస్తున్నా. పుల్ల పుల్లగా ఉంది, మరీ తీయగలేదు. మనం మామిడికాయ పండుగ కాకముందు దూరం ఈ కలర్కి వస్తే ఎట్లుంది అట్లుంది. ఇది ఏ రోజు తీస్తున్నానో ఆ రోజు వీడియో పెడతా. దీన్ని ఏం చేయాలో చెప్పుకుంటాబ్బా. వండమంటే అర్జెంట్ వండి పడేస్తా. నేను పండుగ కొరకు కాదు వచ్చింది, గింజల కొరకు. స్వీట్నెస్ రాలేదు ఇంకా, రాలేదు. ఇక అప్పుడే తీసినప్పుడు మనకి గుమ్మ గుమ్మ వస్తుంది. మొత్తం మీద ఏంటంటే నిన్ను కోసం నాడు పీకి పాకార పెట్టాడు అంటారు దీన్ని. నెక్స్ట్ టైం తెలుసుకుంటారు. యాక్చువల్గా ఇప్పుడు మనం కోసినట్టు ఉందంటే మెల్ల ఇట్లా లాగుతూ వస్తుంది, మధ్యలో అంతా ఇట్లుంది. ఎంత బాగుండే ఆ వీడియో అక్కడ చూసిన నేను. అసలు అంత మంచిగా పండితే అట్లా తీసుకోవచ్చు అన్నట్టు. కొంచెం కూర వండుతా. కాకరకాయ పోయి కీకరకాయ అన్నట్టు పండు పోయినాక ఏమేమో ఐడియాలు వస్తున్నాయి మాకు. చెట్టు బా చెట్టు అని గుర్తు చేయకు, ఎంత ప్రేమతో పెంచుకొని 6 ఏళ్ళకి గాసినండి అది. ఆ చూడడానికి అందంగా ఉంటాయి, నాకు అది నచ్చుతుంది. వీటితో వంటలు ఉండాలంటే ఆంధ్ర వైపే. ఆంధ్రలో బాగా ఉంటుంది, మంచిగా వండుతారు. ఈస్ట్ గోదావరిలో, గోదావరిలో వంటలు సూపర్ ఉంటాయి. వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. గింజలు ఉన్నాయి, ఇంకొక 4 గింజలు కావాలి నాకు. ఇదేంది ఏమో గింజలు? కాదు, ఓ సినిమాలో తాళం వేసింది గొల్లెం మరిసింది లాగా అసలు తొక్క కడేసిండే పండు కడేసి. దీన్ని రేపు టమాటాలు వేసి వండుతుంది రా, బాగుంది. ఒక్కొక్కసారి ఐడియాలు ఇట్లనే వస్తాయి. ఇంకొకటి ఇదంతా వడేయరు అనుకుంటా ఇవి ఇట్లా టక్ 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 టక్. నేను కూడా ఏం సినిమా మిజోరం సినిమాలు చూసిన బాలసుబ్రహ్మణ్యం కొడితే ఇట్లా కొట్టి ఇది ఇది నాకు తెలిసి ఇదంట వంతు వండుతారు. ప్లాస్టిక్ కూరగాయలు ఒక దగ్గర వేయద్దు, కూరగాయలు మనం అండ్ల పడాలా, పెండ దాంట్లో వేయాలి కూరగాయలది.
కూరగాయలు కూరగాయలు కానీ ఇట్లాంటివి కానీ ఎరువైతుంది కదా. ఆకులు ఇవన్నీ ప్లాస్టిక్ పేపర్లు అవే వాడేయాలి చెత్తలకు. మిగతాదంతా మనం వేసుకోవాలి ఎరువుకు. ఈ ప్లాస్టిక్ గ్లాసులు అవి ఎప్పుడో అబ్బా ఉన్నాయి అయిపోగొట్టాలి కదా అని అయిపోగొడుతున్నాం. ఈరోజు మొత్తం అన్నీ మేము పేపర్వి కొనుక్కొచ్చుకున్నాము. ఎప్పటి నుంచో కుదరట్లేదు, ఈరోజు వదిలింది మాకు. కప్పులు గ్లాసులు అన్నీ పేపర్వి కొనుక్కొచ్చుకున్నాం మంచిగా. సో అది ప్రాబ్లం. ఇవి కూడా చెట్లు ఉట్టిగా వాడేసే బదులు యూజ్ చేస్తే కొంచెం టైంను లాగేసినట్టు ఉంటుంది. ఇదన్నమాట విషయం. ఓకేనా? ఏమో అనుకుంటే ఏమో అయ్యింది. ఇది ఇంకేమవుతుందో చూడాలా. పండు అవుతుందా, కూర అవుతుందా, షార్ అవుతుందా మీరు చెప్పండి. ఓకేనా? ఈరోజే పోస్ట్ చేస్తాను నేను దీని వీడియోను. మీరు చెప్తే ఏం చెప్తే అదే వండుతాం. చిక్కుడుగా వండినా శ్రీదేవి మాకు చూపించలేదు అనుకుంటే అట్లా వండుకొని అట్లా తినేసాము. ఏమేసినా ఏమేకపోయినా ఏమన్నా టేస్ట్ ఆ సూపర్ ఉంది. చాలామంది మన స్టోర్ దగ్గరకు పోయి శ్రీదేవి చిక్కుడుగా తెచ్చింది కదా మాకు ఇయ్యలా మాకు ఇయ్యదా ఇక్కడ పెట్టలేదా అని అడిగిందంట. లేదబ్బా అందరికి ఇచ్చేసిన నాకు కూడా కొంచెమే మిగిలింది. కాకపోతే నాకు రెండు పూటలకు మిగిలింది, మూడు పూటలకు మిగిలింది. మూడు పూటలకు మిగిలింది అంటే అర్థం చేసుకోండి బాగానే మిగిలిందని. ఓకే, ఈ పనసకాయ కథ ఇట్లా ముగిసింది అనమాట. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.